నమస్తే అందరికీ. మనం ఈ వీడియోలో నాలుగేలా పోసుకోవాలో తెలుసుకుందాం. వడ్లను ఒకరోజు ముందే నానబెట్టాలి. మరుసటి రోజు అందులో నీరు లేకుండా తీసివేయాలి. తర్వాత మూదాకు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక పైపు చుట్టూ అనేది రౌండ్గా పెట్టుకోవాలి. అడుగు భాగంలో ఒక పట్ట వేసుకోవాలి. ఎందుకంటే మొలకలు అనేవి వచ్చినాక ఈ భూమిలోకి పాతుకుపోతే, పాతుకుపోవడం వల్ల మనం తీసేటప్పుడు మొలక అనేది తీయిపోద్ది. ఈ విధంగా ఇరిగిపోవడం వల్ల మొలక అనేది మనకు లాస్ అయ్యేది. తర్వాత నానబోసిన వడ్లు అనేవి తీసుకొచ్చి, నానబోసిన వడ్లు తీసుకొని వచ్చి అందులో పోయాలి. మొత్తం అయిపోయాక ఆ వడ్లను సమానంగా అనుకోవాలి. వాటిపై ఉండి ఎండుగడ్డ వేసి ఉదయం సాయంత్రం మూరల పాటు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసినాక మొలకలు అనేవి వస్తాయి. మొలకలు వచ్చినాక వాటిపై ఉండాలి గడ్డి అనేది తీసివేయాలి. గడ్డి పోచ అనేది లేకుండా తీసివేయాలి. ఒక గడ్డి పోచ లేకుండా తీసివేయాలి. తర్వాత మొలకలు అనేవి ముద్ద లేకుండా విప్పుకోవాలి. ఈ విధంగా విప్పుకున్న వాటిని మనం డబ్బాలో ఎత్తుకోవాలి. ఎత్తుకొని మనం నారుమడి సిద్ధంగా ఉన్న మళ్ళీ తీసుకుపోయి చల్లుకోవాలి. చల్లుకున్నాక మరుసటి రోజు మొలకల మీద ఉన్న నీళ్ళు మొత్తం తీసివేయాలి. తీసేసినాక అట్లా రోజు తప్పించి రోజు మనం తీసేసుకోవాలి. ఈ విధంగా మొలకల నారు అనేది మంచిగా వస్తుంది.